అంటరానితనం రూపుమాపాలని అధికారులు ఎన్నో ఉపోద్ఘాతాలు ఇస్తుంటారు. రియల్టర్లు వేసిన వెంచర్ ను ఆనుకుని ఉన్న గిరిజన కాలనీ కానరాకూడదని పెద్ద ప్రహరీ కూడా నిర్మించారు. దీనిపై పలు ప్రజా సంఘాలు పోరాటం చేశారు, అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. నేడు ఆ గోడ గిరిజనుల కొంప ముంచుతుంది. వర్షపు నీరు బయటకు వెళ్లకుండా గోడ అడ్డుగా ఉంది. దీంతో సుమారు 10 కుటుంబాల నివాసాల్లో వరత నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి కావలిపట్టణం 6వ వార్డు కొనదిన్నే గిరిజన కాలనీలో నెలకొంది. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు పసుపరెడ్డి పెంచలయ్య, బి కృష్ణయ్య, కృష్ణమోహన్, చెన్నయ్యలు కాలనీ వద్దకు చేరుకుని పరిశీలించారు. వెంటనే అధికారులు గోడను పగలగొట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనదిన్న గిరిజన కాలనీ ఈ మిచ్చాంగు తుఫాను వలన ఇక్కడ ఈ వీధుల్లో భారీగా నీళ్లు చేరి ఇళ్లల్లో కూడా నీళ్లు పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చుట్టూ రియల్ ఎస్టేటు గోళ్ళ కట్టారు. మొత్తం కాలనీ దిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో ఈ రియల్ ఎస్టేట్ గోళ్ళ కట్టక ముందు ఈ నీళ్ళన్నీ కూడా చాలల్లోకుండా కాలనీలో ఏమి నీళ్లు లేకుండా సమగ్రంగా వెళ్ళి నీళ్లు బయటికి వెళ్ళాయి. ఇప్పుడు గోడలు కట్టినందువల్ల నీళ్లు బయటికి పోక కాలనీ దిగ్బంధించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రియల్ ఎస్టేట్ గోడలు కట్టినందువల్ల నీళ్లు కాలనీ నీళ్లు బయటికి పోక వీధుల్లో చేరి భారీగా నీళ్లు చేరి ఇళ్ళలేకపోయేటువంటి పరిస్థితి పోయినటువంటి పరిస్థితి ఈ తుఫానుకి కనపడతా ఉంది. ఇంతలా ఉన్న గిరిజన కాలనీలో గిరిజనులు ఇంత ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వ అధికారులు కనీసం ఈ కాలనీని సందర్శించినటువంటి పరిస్థితి కూడా ఇప్పటికీ లేదని చెప్పి ఇక్కడ గిరిజనులు తెలియజేస్తూ ఉన్నారు. అధికారులు మరీ దారుణం. ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఏమో ప్రభుత్వం చెబుతా ఉంది, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడతారో అక్కడ అధికారులు పర్యటించి వాళ్ళకి తగు సహాయం, ప్రభుత్వ సహాయం తక్షణమే వెంటనే అందించాలని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంటే అధికారులు మాత్రం అసలు అధికారులకు కనువిప్పు కలిగినటువంటి పరిస్థితి కనపడట్లేదు. గిరిజనులు పేదలు, నిత్యం పనులు చేసుకున్నటువంటి గిరిజనులు భారీగా నీళ్లు వీధుల్లో చేరి ఇళ్ళలేకపోయినటువంటి పరిస్థితి, జీవనాధారం సుమారు వారం రోజులుగా మీచాంగ్ తుఫాను వలన భారీగా వర్షాలు కురిసి జీవనాధారం కూడా స్తంభించినటువంటి పరిస్థితి, నీళ్లు నిలబడిన పరిస్థితి. ఇప్పటికి ఒక అధికారి కూడా వచ్చి వాళ్ళ పరిస్థితులు తెలుసుకోకపోవడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. సిపిఎం పార్టీగా అధికారులకి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, మీరు చెప్పే మాటలకి ఇక్కడ జరిగేటువంటి పద్ధతులకి వ్యత్యాసాలు కనపడతా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పేటువంటి సహాయము ఇక్కడ ఆచరణలో మాత్రం సాగిపడట్లేదు. ప్రభుత్వం ఏమో పెద్ద ఎత్తున చెప్తా ఉంది పేదలు మిచ్చాంగు తుఫాను వల్ల ఇబ్బందులు పడేటువంటి పేదలు ఉంటే వాళ్ళకి 25 కేజీలు బియ్యం, నిత్యావసర వస్తువులు ఇళ్లలో నీళ్లు జరిగి కూలిపోతే ప్రభుత్వ సహాయం నగదును కూడా అందించాలా అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటే అధికారులు కనీసం సందర్శించినటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. కాబట్టి సిపిఎం పార్టీగా ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కనువిప్పు కలిగి ఈ గిరిజనుల ఇబ్బందులు తెలుసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ భారీగా నీళ్లు చేరినటువంటి ఈ రోడ్లు కూడా వెంటనే మరామత్తులు చేసి గిరిజనులని రోడ్లు వేసి ఈ రోడ్లు మరామత్తులు చేసి వాళ్ళకి ప్రభుత్వ ఆర్థిక సహాయం వెంటనే అందించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాని సహాయం అందించకపోతే పెద్ద ఎత్తున సార్, మాకు కొండలు జరిగిన కాలని మా ఇళ్ళకి నిర్మించి మమ్మల్ని నీరు పట్టించుకోలేదు. మేమే బయటికి వెళ్ళాము, మమ్మల్ని నీరు పట్టించుకోలేదు. ఏదో మేము బయట ఉండి ఉన్నాము, ఇళ్ళకి నీళ్ళు ఇచ్చాయి. అది
నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1,000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషో ఫ్యాన్సీ సారీస్. సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాజో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.